బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రేపటి నుంచి ప్రత్యక్ష తరగతులపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యా సంస్థలో ప్రత్యక్ష బోధనపై బలవంతం చేయవద్దన్న హైకోర్టు, విద్యార్థులు మేనేజ్మెంట్లపై ఒత్తిడి తేవద్దన్న హైకోర్టు, పేరెంట్స్ నుంచి ఎలాంటి రాతపూర్వక హామీ తీసుకోవద్దని హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులు బలవంతం చేయవద్దన్న హైకోర్టు ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దంది. వారంలోగా గైడ్ లైన్స్ జారీ చేయాలని విద్యాశాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురుకులాలు హాస్టల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే ఇచ్చి గురుకులాలు హాస్టల్లో వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశం ఇచ్చింది. తెలంగాణలో రేపటి నుంచి ప్రత్యక్ష తరగతులపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై బలవంతం చేయవద్దన్న హైకోర్టు, విద్యార్థులు మేనేజ్మెంట్లపై ఒత్తిడి తేవద్దని ప్రకటించింది. పేరెంట్స్ నుంచి ఎలాంటి రాతపూర్వక హామీ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయవద్దని చెప్పింది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దని ప్రకటించింది. వారంలోగా గైడ్ లైన్స్ జారీ చేయాలని విద్యాశాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురుకులాలు హాస్టల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే ఇచ్చింది. గురుకులాలు హాస్టల్లో వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ రైటర్ రాజమౌళి లైవ్ లో అందిస్తారు. రాజమౌళి చెప్పండి. అనుష, సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి తెలంగాణలో ఉన్నటువంటి స్కూళ్లు తెరుచుకొని ఉన్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. జీవోను సవాల్ చేస్తూ ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన ప్రైవేట్ స్కూలుకు సంబంధించిన ఒక వ్యక్తి, బాలకృష్ణ అనే వ్యక్తి కూడా హైకోర్టును అప్పీల్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ హైకోర్టు ఈరోజు నిర్ణయం తీసుకుంటూ దాంట్లో కొంత సవరణ చేస్తూ కూడా ఏదైతే రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు రెసిడెన్షియల్ కాలేజీలతో పాటు గురుకులాలను కూడా నిలిపివేస్తున్నట్టు, దానంతరం మిగతా స్కూళ్లను కూడా ఓపెన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి విద్యార్థులతోటి విద్యార్థుల తల్లిదండ్రులతోటి ఎలాంటి రాతపూర్వకమైన హామీలు తీసుకోవద్దు, ఒకవేళ రాని విద్యార్థులు క్లాసులకు రాని విద్యార్థులపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. దీనితో తరంగా ఎదుగదే ఫస్ట్ వేవ్తో పాటు సెకండ్ వేవ్ ఇప్పటికి వచ్చి ఇప్పుడు థర్డ్ వేవ్లో ముందు సమయంలో ఏదైతే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మాసాలలో ఈ నెలలో థర్డ్ వేవ్ అనేది పుంజుకుంటున్న నేపథ్యంలో దీన్ని హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయడంతో దీన్ని హైకోర్టు తీవ్రంగా పరిణామించిన సందర్భాల్లో దీన్ని విద్యార్థుల పట్ల భవిష్యత్తు ఇప్పటికే కరోనా ట్రీట్మెంట్ కూడా వాళ్ళు చేయలేదు, టీకాలు కూడా వేసుకోలేదు, విద్యార్థులు పూర్తిగా పూర్తి స్థాయిలో విద్యార్థులు టీకా కూడా జారీ చేయలేదు అనేది తన వాదనలో వినిపించినప్పటికీ మాత్రం ఏదైతే హైకోర్టు కొంత మినహాయింపు చేయడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూళ్లతో రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు స్కూళ్లతో పాటు ఏదైతే గురుకులాలను తెరవద్దు అని కూడా చెప్పింది. దీనికి సంబంధించి ఎవరైతే స్కూల్కు వస్తారో వారికి మాత్రమే బోధనలో సంబంధించి చెప్పండి, ఏదైతే ఆన్లైన్ క్లాసులను మాత్రం యథావిధిగా నడిపించండి అని చెప్పారు. ఎవరైనా కానీ నా స్కూల్ నడిపియని లేని పక్షంలో వారిపై చర్యలు కూడా తీసుకోవద్దని ఇటు ప్రభుత్వాన్ని తెలియపరిచింది. దీనితో సంబంధంగా చూస్తే ఇప్పటికే సెకండ్ వేవ్తో పాటు థర్డ్ వేవ్కు వచ్చిన నేపథ్యంలోనే స్కూళ్లలో విద్యార్థులను పంపించాలంటే తల్లిదండ్రులు కొంత భయానికి గురవుతున్నారని చెప్తుంది. కానీ మొత్తం మీద స్కూళ్లకు పోని విద్యార్థుల పట్ల ఎలాంటి చర్యలు కూడా చేపట్టద్దు అనేది స్కూల్ యజమానులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా హైకోర్టు సూచించింది. అంటే 8 రోజుల పాటు స్టే విధించిన దాన్ని మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు ఒక్కసారిగా కొంత వెసులుబాటు కల్పిస్తూ స్కూళ్లకు ఇవ్వడం జరిగింది. మొత్తమే చూస్తే దీని తగ్గట్టుగా ఏదైతే హైకోర్టు చెప్పినట్టుగా రెసిడెన్షియల్తో పాటు గురుకులాలు మినహాయిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కువ స్కూల్ కూడా పూర్తి స్థాయిలో నడవదు అనేది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ చూపెడతారు, పూర్తి ఎక్కడైతే కరోనా బారిన పడతారన్న భయాందోళనలో క్లాసులకు పరిమితం కాకుండా విద్యాబోధనకు సంబంధించడానికి ఆన్లైన్ క్లాసులు మాత్రమే వింటారు అనేది కూడా తల్లిదండ్రుల మాట ఉంది. దీనికి సంబంధించి 100% విద్యార్థులు మాత్రం రాలేరు అనేది మాత్రం ఇక్కడ ప్రత్యక్షంగా అర్థమవుతుంది. కానీ ఒకవేళ రాని విద్యార్థులపైన ఎలాంటి చర్యలు చేపట్టద్దు, ఆ స్కూల్ నడవకపోయినా కానీ ఆ స్కూళ్లపై ఎలాంటి చర్యలు చేపట్టద్దు అంటూ ఇటు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ స్కూల్ యజమానులకు కూడా ఆ కోర్టు ఆర్డర్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది.
రాజమండ్రి థర్డ్ వేవ్ వస్తుందన్న నేపథ్యంలో స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ చేయడం వల్ల స్కూల్స్ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది? అనుష, ఏదైతే గత 2 సంవత్సరాలు అంటే ఏదైతే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ తరుణంలో చాలామంది అంటే బాధపడ్డారు, చాలామంది ముత్యువాత పడ్డారు కూడా. దీనికి సంబంధించి పిల్లలకు ఇప్పటి వరకు కరోనా టీకా వేయించలేదు తల్లిదండ్రులు. కరోనా టీకా పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందలేదు కాబట్టి 10th క్లాస్ నుంచి మొదలు పెడితే ఎవరైతే చిన్నపిల్లల వరకు అంటే 1st క్లాస్ నుంచి కూడా 10th క్లాస్ వరకు వేయించలేదు కాబట్టి వీరికి ఇప్పటికీ అంటే కాలేజీ చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఇప్పుడు అందలేదు. అంటే సుమారుగా 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి గాను 20 సంవత్సరాల లోపు ఉన్న వారి విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో టీకా అందలేదు కాబట్టి వారి భయాందోళనకు కూడా గురవుతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే పేరెంట్స్ కూడా ముందుగా చెప్తున్నారు అంటే విద్యా బోధనలో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నాయి, కానీ కొంత వెనుకబడినా కానీ ఇప్పటికే ఆన్లైన్ క్లాసులలో చదువుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్తే సుమారుగా ఒకే రూమ్లో 20 నుంచి 30 మంది పిల్లలు ఉంటారు. వారి పట్ల ఒక్కరికి వచ్చినా కానీ అందరికీ వస్తాయి. దీంతో విద్యార్థులకు చదువు కంటే ముఖ్యం ప్రాణం ముఖ్యం, బలుసు బతికుంటే బలసాకైనా తినవచ్చు అని కేసీఆర్ఏ చెప్పినటువంటి మాటలను కూడా గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు విద్యా బోధనలు చేయబడితే స్కూళ్ళన్నీ మూతపడి ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలోనే ఎప్పుడైతే ఇప్పుడు 1st తారీఖు అంటే రేపటి నుండి వదిలి స్కూళ్లను తెరవాలని ప్రభుత్వం జీవో ఇష్యూ చేసిందో ఆ జీవోను సవాల్ చేస్తూ కూడా ఓ ప్రైవేటు వ్యక్తి దీన్ని పిటిషన్ చేయడం జరిగింది హైకోర్టుకు. దీనికి సంబంధించి ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అదే కోవలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మనుష, రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.